ట్రిపుల్ ఆర్కు వ్యతిరేకంగా ఒక న్యాయవాది దేశంలో 125 మందికి లేఖలు రాశారు. విజయవాడకు చెందిన న్యాయవాది వెంకటేష్ శర్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు పంపారు. దేశ న్యాయ వ్యవస్థలో క్లిష్ట పరిస్థితులున్నాయని, వాటికి పరిష్కారం చూపాలని కోరుతూ చీఫ్ జస్టిస్కు లేఖ రాశానంటున్న న్యాయవాది వెంకటేష్ శర్మతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. రఘురామకృష్ణ రాజు నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, కానీ వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీలో రెబల్ ఎంపీగా మారారు. ప్రతిరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు కానీ, లేకపోతే ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలపై కానీ ఏదో ఒక లేఖ రాస్తూనే ఉన్నారు. అసలు ఆ లేఖలు ఎందుకు రాశారు, అందులో ఎటువంటి అంశాన్ని పొందుపరిచారని ప్రస్తుతం మన దగ్గర న్యాయవాది శర్మగారు ఉన్నారు, వెంకటేష్ శర్మగారు, ఆయన అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. శర్మగారు నమస్కారం. మెయిన్గా చెప్పండి, రఘురామకృష్ణరాజే ఒకవైపు ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు, అన్ని అంశాలు కూడా లేఖల రూపంలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు, కానీ మీరు ఆయనకి వ్యతిరేకంగా ఆయన ఏదో న్యాయాన్ని ఉల్లంఘించారు, చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పేసి లేఖలు రాసినట్టుగా తెలిసింది. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతమందికి లేఖలు రాశారు? రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ చేయింది, అత్యున్నత న్యాయస్థానం వారికి బెయిల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ బెయిల్లో ఒక కండిషన్ పెట్టారండి, వారు ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల్లోపు రెండు పూచీకత్తులు ఇద్దరు మనుషుల చేత జామీన్ ఇవ్వాలని, అట్లానే వారు సొంత పూచీకత్తు అదే మొత్తం 100,000 రూపాయలకి ఇవ్వాలని చెప్పి ఆ కండిషన్లో ఒక కండిషన్ అండి. ఆ కండిషన్ 10 రోజుల లోపల ఆయన ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఫుల్ఫిల్ అవ్వకపోవటం వల్ల 11/6/2021 జ్యుడిషియల్ కోర్టు గుంటూరు వారు ఆ సిఆర్పిసి ఫామ్ 43 జిల్లా జైలు అధికారులకి పంపడం జరిగింది. పంపిస్తే జిల్లా జైలు అధికారులు 25వ తారీఖు 5వ నెల వారికి పంపించడం జరిగింది. 2021 వారు దాన్ని ఆ ఫామ్స్ మీద సంతకాలు పెట్టకుండా అతను మా అదుపులో లేడు, మా కస్టడీలో లేడు అని కోర్టు వారికి వారు విన్నవించుకుంటే 11/6/2021 అతను రిమాండ్లోనే ఉన్నాడు అని, అతను రిమాండ్ని పొడిగిస్తూ 25/6/2021 వరకు వారు రిమాండ్ పొడిగించడం జరిగింది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు వారు రిమాండ్ పొడిగించారు గుంటూరు వారు. అట్లా పొడిగించిన వ్యక్తి రిమాండ్ అంటే ఏంటండి, అటు పోలీస్ స్టేషన్లో కానీ ఇటు కోర్టులో కానీ ఇటు జైల్లో కానీ ఉండాలి, కానీ ఈ వ్యక్తి ఈ 3 ప్లేసుల్లోనూ లేడు. కానీ సుప్రీంకోర్టు వారు ఇతను ఆర్మీ హాస్పిటల్ ట్రీట్మెంట్కి అనుమతి ఇచ్చారు. కనీసం ఆర్మీ హాస్పిటల్లోనైనా ఉంటే ఆ 10 రోజులు ఆ కాలాన్ని జ్యుడిషియల్ రిమాండ్గా ట్రీట్ చేయమని సుప్రీంకోర్టు వారు ఆర్డర్లో పేర్కొన్నారు. కానీ ఈ కేసులో చూస్తే ఈయన ఆర్మీ హాస్పిటల్లో కూడా లేడు, అంటే ఈయన చట్టరీత్యా ఉండవలసిన 4 ప్లేసుల్లో ఎక్కడా లేడు. అట్లాంటి వ్యక్తికి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వారు రిమాండ్ పొడిగించడం అనే పొడిగించారు, అంటే ఇతను ఉండాల్సిన చోట లేడు కాబట్టి ఢిల్లీ పరారైపోయారు కాబట్టి ఢిల్లీలో ఉంటున్నారు వీరు. అట్లా అంత ఆ వ్యక్తి ఇంకా సొంత పూచీకత్తు కోర్టుకు సమర్పించలేదు, అంటే లీగల్గా అతను ఇంకా అతనికి బెయిలు ఇంకా బెయిల్ షరతులు అతను పాటించకపోవటం వల్ల అతను తనకు వచ్చిన బెయిల్ని తాను వద్దు అని అనుకున్న పరిస్థితి లీగల్గా ఇక్కడ వచ్చిందండి. దాని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గుంటూరు వారు, వారికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి ఈ కేసులో. కానీ వారు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయలేదు, చేయకుండా వదిలిపెట్టారు. వారు చేయకుండా రిమాండ్లో ఉన్నట్టు వారు అక్కడ చేయటం వల్ల లీగల్ క్రిక్స్ ఏర్పడిందండి, న్యాయ సంక్షోభం ఏర్పడింది. దీని మీద అత్యున్నత న్యాయస్థానం వారే దీని మీద డెసిషన్ తీసుకోవాలి. అందుకనే మన తెలుగు తేజం నూతలపాటి వెంకటరమణ గారికి లెటర్ రాస్తూ వారికి ఈ న్యాయ సంక్షోభాన్ని తీర్చాలి అని చెప్పేసి వారిని ఒక న్యాయవాదిగా మేము వేడుకొన్నాము. అదే పేదవాళ్ళు అయితే ఈ పాటికి అట్లాగా పారిపోయి ఉంటే వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఇది మొత్తం మీద వెంకటేష్ శర్మ గారి యొక్క అభిప్రాయం. ప్రధానంగా కూడా బెయిల్ మంజూరు చేసిన తర్వాత 10 రోజులలో ఏదైతే సంబంధిత న్యాయస్థానంలో పూచీకత్తుగా పూర్తిగా కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆ బెయిల్ కండిషన్లో ఉంది. అలా పూచీకత్తులు హామీలు ఇప్పటివరకు ఇవ్వకపోవటం, అదేవిధంగా కూడా కొన్ని న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా ఒక న్యాయవాదిగా ఈ యొక్క లెటర్స్ అందరికీ రాశానని చెప్పేసి వెంకటేష్ శర్మ గారు చెప్తున్నారు. అయితే పిటిషన్ రూపంలోకి వెళ్ళటకన్నా ముందుగా లేఖల రూపంలో సర్వోత్తమ న్యాయస్థానానికి, అదేవిధంగా కూడా దేశంలోనే ఉన్నతమైన వ్యక్తులకు తెలియజేయటం అనేది సబబమైన భావనతోటి లేఖలు రాశానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహా న్యూస్, విజయవాడ. రైట్, ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.